హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఎల్జీ 5-స్టార్ రిఫ్రిజిరేటర్ గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మాయిశ్చ్ అండ్ ఫ్రెష్ అంటే ఏంటంటే, మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఏదైనా కూడా మాయిశ్చర్ అది పట్టి ఫంగస్ అది పట్టి పాడవకుండా లో టెంపరేచర్లో పెట్టుకున్నా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా రీఫ్రెష్ చేస్తుంది. అంటే లోపల ఉన్న ఐటమ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. మోర్ సేవింగ్ సేవ్ 8,330 రూపీస్. అంటే మనకి ఇయర్లీ బేసిక్తో పోలిస్తే, పాత ఫ్రిడ్జ్లతో పోలిస్తే 8,330 రూపాయల వరకు సేవ్ అవుతుంది ఇయర్లో, 1 ఇయర్లో. సైలెంట్ ఆపరేషన్, సైలెంట్ ఆపరేషన్ అంటే మనకి పాత ఫ్రిడ్జ్లో ఏంటంటే వైబ్రేషన్ సౌండ్ అనేది ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు వచ్చే కంప్రెసర్లో వైబ్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, నాయిస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 10 ఇయర్స్ వారంటీ కంప్రెసర్, అంటే 10 ఇయర్స్ వరకు కూడా కంప్రెసర్ ఏమైనా కూడా కంపెనీ వారంటీ ఉంటుంది. హైయెస్ట్ రేటింగ్, 5-స్టార్ రేటింగ్, పవర్ సేవింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. వర్క్స్ వితౌట్ స్టెబిలైజర్, స్టెబిలైజర్ లేకుండా వర్క్ చేస్తుంది. వోల్టేజ్ 100కి డౌన్ అయినా సరే, 300కి అబౌవ్ అయినా సరే మనకేంటంటే కంట్రోల్ చేసుకుంటుంది. ఇందులో ఉండే గ్లాస్ ర్యాక్స్ మెటీరియల్ హై వెయిట్ గ్లాస్ మెటీరియల్. ఇదేంటంటే ఇందులో ఉండే ర్యాక్స్ గ్లాస్ వెయిట్ ఇంచుమించుగా 180 కేజీస్ వరకు కూడా వెయిట్ అనేది పెట్టినా సరే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. లో వోల్టేజ్ మీద రన్ అవుతుంది, నాయిస్ అనేది వైబ్రేషన్ నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా హోమ్ ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది, అంటే ఏంటంటే మనకి పవర్ పోయినా సరే మన హౌస్లో ఉండే ఇన్వర్టర్ మీద ఫ్రిడ్జ్ రన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా కంప్రెసర్ స్పీడ్స్, మన కంప్రెసర్ స్పీడ్స్ అనేవి కూడా లో, మీడియం, హై రేంజ్లో ఆపరేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే పవర్ కన్జంప్షన్ తక్కువ, లోపల టెంపరేచర్ని బట్టి కూడా కంప్రెసర్ ఆపరేట్ అవుతుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఎల్జీలో వచ్చిన కొత్త మోడల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ గురించి? ఇంకెందుకు ఆలస్యం కొనాలనుకుంటే ఎల్జీ రిఫ్రిజిరేటర్ కొనండి. ఈ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా బై బై, సీ యూ, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.